ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. కుటుంబ పరిస్థితులు అతన్ని డెలివరీ బాయ్గా మార్చాయి. పేదింటికి చెందిన అతడు ఎండ వాన చలి ఇవేం లెక్క చేయకుండా బండిపై గంటలు గంటలు తిరుగుతూ డెలివరీ చేస్తున్నాడు. కానీ జాలి దయా కరుణ లేని ఇద్దరు దుర్మార్గులు అన్యాయంగా చంపేశారు. ప్రాణం తీసి శవాన్ని మూటకట్టి విసిరేశారు. అసలు డెలివరీ బాయ్ను హత్య చేయాల్సిన అవసరం వారికేం వచ్చింది? ఎందుకు చంపారు? ఎక్కడ జరిగింది ఈ దారుణ హత్య? వాచ్ దిస్. ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన భరత్ సాహు డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. అతడు చాలా పేద కుటుంబానికి చెందినవాడు. ఫ్యామిలీ పోషణ కోసం ఉదయం నుంచి రాత్రి వరకు అతడు విధులు నిర్వహిస్తున్నాడు. అలా సంపాదించిన డబ్బులతో అతడి జీవనం సాగుతోంది. అయితే సడన్ గా అతడు మిస్ అయ్యాడు. రెండు రోజులు ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి. భరత్ సాహు దారుణ హత్యకు గురైనట్టు తేలింది. అతన్ని హత్య చేసింది లక్నోలోని చిన్హాట్ ప్రాంతానికి చెందిన గజానన్ ఆకాష్లు. వీరెందుకు హత్య చేశారో తెలుసా? ఐఫోన్ కోసం. ప్రస్తుతం యువకులకు ఐఫోన్ ఫ్యాషన్ గా మారిపోయింది. ఐఫోన్ చేతిలో ఉంటేనే రిచ్ లా ఫీల్ అవుతున్నారు. గజానన్ అనే యువకుడు కూడా ఐఫోన్ వాడాలనుకున్నాడు. కానీ వారి దగ్గర అంత డబ్బులు లేవు. ఎలా అయినా ఐఫోన్ కావాలి. అప్పుడే వారికి ఓ దుర్మార్గపు ఐడియా వచ్చింది. వెంటనే 150,000 విలువ చేసే ఐఫోన్ ను ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాడు. దురదృష్టవశాత్తు భరత్ సాహు ఆ ఫోన్ డెలివరీ చేయాల్సి వచ్చింది. అదే అతడి ప్రాణం తీసింది. గజానన్ ఉండే నివాసానికి భరత్ సాహు ఫోన్ తీసుకుని వెళ్లాడు. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టడంతో ఆర్డర్ ఇచ్చి డబ్బులు అడిగాడు. అంతే, మంచిగా లోపలికి పిలిచి ప్రాణాన్నే తీసేశారు. గజానన్ తో పాటు అతడి స్నేహితుడు ఆకాష్ కూడా ఈ హత్యలో పాల్గొన్నాడు. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని ఒక గోనె సంచిలో వేసి తీసుకెళ్లి సమీపంలోని ఇందిరా కెనాల్ లో పడేశారు. సాహు రెండు రోజుల పాటు ఇంటికి తిరిగి రాకపోవడంతో అతడు అదృశ్యమైనట్టు సెప్టెంబర్ 25న చిన్హట్ పోలీస్ స్టేషన్ లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. సాహు కాల్ చేత ఫోన్ లొకేషన్ పరిశీలించగా గజానన్ కు చివరిసారిగా ఫోన్ చేసినట్టు తేలిందని చెప్పారు. దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. గజానన్ అతడి స్నేహితుడు ఆకాష్ ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే భరత్ సాహు డెలివరీ బాయ్ మృతదేహం ఇంకా దొరకకపోవడంతో SDRF బృందం గాలిస్తోంది. కష్టపడి నిజాయితీగా పనిచేసే భరత్ సాహుని చంపేయడంతో అతడి కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా ఐఫోన్ కోసం నిండు ప్రాణాన్ని తీసేయటం నిజంగా చాలా దుర్మార్గం. మరి ఈ ఘటనపై మీరేమంటారో కామెంట్ చేయండి.